పాయసానము కన్నను జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా భాష నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా బమ్మెర పోతన గారు రాసిన పన్నెండు స్కంధాలతో కూడిన ఆంధ్ర మహాభాగవతమును సంక్షిప్త భావంతో అందించే ప్రయత్నంలో భాగంగా ఇంతకుముందు చేసిన వీడియోకి తరువాయి భాగమును ఈ వీడియోలో తెలుసుకుందాం పోతన భాగవతమును దృశ్యరూపం చేయుటకు ఆర్థిక సహాయమును అందిస్తున్న తానా ప్రపంచ సాహిత్య వేదిక ఉత్తర అమెరికా వారికి కొడవళ్ళ అనురాధ హనుమంతరావు దంపతులకు కృతజ్ఞతాభివందనములు ఆర్థికంగా ఆార్థికంగా నన్ను వెన్నంటి ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు పడిన ధనుజేశ్వరుని చూచి పద్మసంభవాది దివిజులు విరగందిరాత్మలందు ఇతడు వందుట ఎట్లకో ఈ అవస్థ అని తలంచుచు మరియున్ ఇట్లనివరుసా అలా పడిన ధనుజేశ్వరుని చూచి పద్మసంభవాది దేవతలు అతని స్థితికి చాలా ఆశ్చర్యాన్ని పొంది ఇలా అనుకున్నారు వరయోగీంద్రులు మనోవీధి యవాణిన్ లింగ శరీర భంగమునకై చిరు ఆ పంకజోదరు పాణ్యాహతి ముఖాంబురుహమున్ దర్శించుచున్ సచ్చే దుర్భరితోత్మ్ సుని దైత్యవల్లభుని సౌభాగ్యంబు తా శ్రేష్ఠమైన యోగి పుంగవులు యోగ మార్గం చేత ఏ మహానుభావుణ్ణి తమ మనస్సులో సుస్థిరం చేసుకుని ఈ లింగ శరీరం భంగం కావడానికి ప్రార్థిస్తూ ఉంటారో ఆ శ్రీహరి ముఖారవిందాన్ని దర్శిస్తూ చనిపోయిన ఈ దానవరాజు చేసిన పుణ్యం ఎంత గొప్పదో సమమతి వీరు దైత్యకుల శాసను మునీంద్ర శాపమున నికృష్ట జన్మమున పైకొని పుట్టియు నేడు విష్ణుచే సమయుట చేసి మీదనగు జన్మమున జలజాక్షు నిత్యవాసమున వసింతురు ఎన్నటికి చావును పుట్టువులేవు నిత్యవాసమున వసింతురు ఎన్నటికి చావును పుట్టువులేవు వీరికి శ్రీ మహావిష్ణువు ద్వారపాలకులు వీరు మునీంద్రుల శాపంచేత నికృష్టమైన రాక్షస జన్మ ఎత్తారు విష్ణువు చేతిలో హతులై తదుపరి జన్మలో హరి యొక్క శాశ్వత నివాసమైన వైకుంఠంలో నిత్య నివాసం చేస్తారు వీరికెప్పటికీ జనన మరణాలు లేవు హనివెరగుంది పావనతనుకచ తామర హరియక్షుం కనుంగొని బ్రహ్మాది దేవతలు ఈ ప్రకారం అనుకుని ఆశ్చర్యంతో పావనమైన శరీరాన్ని పొందినవాడు పద్మముల వంటి కన్నులు గలవాడు అనిమిషులు మునులు యోగులను రక్షించుటలో దక్షుడైనవాడు ధనుజులనే ఏనుగులను శిక్షించుటలో సింహం వంటివాడు అయిన స్వామిని దర్శించారు ఈ సున పగబట్టున్ ఈ దివిజ సూదను చంపితి కాన ఇంక శోభన మగునంచు హస్తములు పాలములం గదియించి అందరు వినమితులైను తిరి వివేక విశాలుని పుణ్యశీలుని అలా దర్శించిన దేవతలు ఓ దలాక్ష ఈ సృష్టిలోని ప్రాణుల మర్మములన్నీ నీకు తెలుసు ఈర్ష్యచే పగబట్టిన ఈ రాక్షసు సంహరించావు కనుక ఇక అందరికీ అన్ని శుభాలే కలుగుతాయి అని హస్తములు నుదుటకు చేర్చి నమ్రంగా వివేకశాలి పుణ్యాత్ముడు అయిన శ్రీహరికి అందరూ వినమ్రులై నమస్కరించారు సవనవరాహమూర్తి దేవతాముని కదంబము తన్నువమునకు ఆత్మలోన ప్రమదంబును పొంది సమగ్ర మంగళోత్సవము తలిర్పన్ ప్రమదం ప్రసాద చూచుచున్ ఈ విధంగా యజ్ఞవరాహమూర్తి దేవత విరోధి అయిన రాక్షస రాజును చంపినందుకు బ్రహ్మాది దేవతలు మునీశ్వరులు ఆయనను స్గించారు ఆ స్థుతులకు ఆయన మనస్సులో ఎంతో ఆనందాన్ని పొంది సంపూర్ణ మంగళ మహోత్సవంలో అనుగ్రహ దృష్టులతో చూశాడు హరిగ వికుంఠధామమునకు అమ్మహితోత్సవ సూచకంబుగా మురసే సుపర్వదుందుభులు అమోఘములై తలంబునన్ కురిసే ప్రసూన వృష్టి సిఖి కుండములెల్లెడ తేజరిల్లే భాస్కర శశి మండలంబులు నిజ ద్యుతితో వెలుగొందెనత్తరి ఆ వైకుంఠంలో ఉత్సవ ప్రారంభ సూచకంగా దేవదుందుభులు ఘనంగా మ్రోగాయి భూమి మీద పుష్పవర్షం కురిసింది హోమగుండాలు అగ్నితో తేజరిల్లాయి సూర్యచంద్ర మండలాలు నిజకాంతులతో ప్రకాశించాయి అని ఈ పుణ్యచరిత్రము వనరుహ సంభవుడు త్రిదివ వాసులకు చెప్పిన అది మైత్రేయుడు విధురున కిరిగించిన విధంబు రూఢముగాగన్ శుకయోగి పరీక్షిత్తునకు అకుటిల మతి నెరుగజెప్పెన్ అని సూతుడు శౌనక ముఖ్యులైన మరియు లాలన చెప్పిన విని విధురుడు సంతశిల్ బ్రహ్మదేవతలకు చెప్పిన ఈ పుణ్యచరిత్రను మైత్రేయుడు విదురునకు వినిపించాడు దానిని శుకయోగీంద్రుడు పరీక్షిణ్ మహారాజుకు మంచి మనస్సుతో వినిపించాడు అని సూతుడు శౌనకాది మునులకు చెప్పాడు అనఘంబగునీ చరితము వినిన పఠించిన లభించు విశ్రుతీర్తుల్ వనజోదరు పద భక్తియు మునుకొని ఇహపర సుసౌఖ్యములు జనములకు అని ఇలా మైత్రేయుడు చెప్పగా విని విదురుడు సంతోషించాడు పాపచింతన లేని ఈ చరిత్రను విన్నా పఠించిన లోకులకు కీర్తి హరిభక్తి ఈలోకంలోనూ పరలోకంలోనూ సుఖాలు లభిస్తాయి అని చెప్పి వెండియు సూతుండు మహర్షులకిట్లనియన్ అట్లు పరీక్షిన్ నరేంద్రుడు సుఖయోగీంద్రుం కనుంగొని మునీంద్ర హిరణ్యాక్షవధ అనంతరంబున వసుంధర సమస్థితిని పొందిన విధంబును స్వయంభువ మనువున్ పుట్టించిన అనంతరంబున విరించి జాతి జంతు సృష్టి నిమిత్తంబులైన మార్గంబులెన్ని సృజించే మహాభాగవతోత్తముండైన విదురుండు కృష్ణున కపకారంబుదలంచిన పాపవర్తనులకు ధృత రాష్ట్రపుత్రులను పాసి జనకుండగు కృష్ణద్వైపాయనునకు సముండగుచు తన మనోవాక్కాయ కర్మంబులు కృష్ణునందు చేర్చి భాగవత జనోపాసకుండై సేవా సమాలబ్ధయశో విగత కల్మషుండగుచు మైత్రేయ మహాముని ఏమి ప్రశ్నంబులడిగెను అవి ఎల్లం తెలియ నానతిమ్మనిన రాజేంద్రునకు సుఖయోగీంద్రుండిట్లనియే అని చెప్పి తిరిగి సూతుడు మహర్షులతో ఇట్లా అన్నాడు ఆ విధంగా పరీక్షిన్నరేంద్రుడు సుఖమహర్షిని చూసి మునీంద్ర హిరణ్యాక్షుడు సంహరింపబడిన తరువాత భూమి చక్కని సమస్థితిని పొందిన విధానాన్ని గురించి చెప్పు స్వయంభువ మనువును పుట్టించిన తరువాత విరించి పశుపక్షాదులను సృష్టించడానికి ఎన్ని పద్ధతులను కల్పించాడో మాకు చెప్పు మహాభాగవతోత్తముడైన విదురుడు కృష్ణునకు అపకారం చేయతలచిన పాపవర్తనులైన ధృతరాష్ట్రపుత్రులను విడిచి వెళ్ళినట్లు చెప్పావు గదా ఆయన తన జనకుడైన వేదవ్యాసునితో సముడగుచు తన మనోవాక్కాయ కర్మలను యందు చేర్చి భక్తులను ఆరాధిస్తూ పుణ్యతీర్థాలు సేవిస్తూ పాపాలను పోగొట్టుకుని మైత్రేయ మహాముని ఇంకా ఏమని ప్రశ్నించాడు ఆ విషయాలన్నీ నాకు తెలిసేటట్లుగా చెప్పండి అని అడిగాడు మైత్రేయ విమలాత్ముడైనా ప్రీతి చతురాత్మా సకల ప్రజాపతి అయినట్టి జలజగర్భుడు ప్రజాసర్గమందు మును ప్రజాపతులను పుట్టించి వెండియు చిత్తమందేమి సృజింపదలచే మును సృజించిన ఎట్టి మునులం మరీఛ్యాదులు అబ్జజున్ ఆదేశమాత్మనిలిపి అర్ధినెట్లు సృజించిరి అఖిల జగము మెరసి మరి వారు సృజించిరి సమేతుల కామినులను పాసి ఏమి ఆ పవిత్ర హృదయుడైన విదురుడు మైత్రేయుణ్ణి చూసి ప్రీతితో ఇట్లా అన్నాడు ఓ మహాత్మా సకల ప్రజాపతి అయిన బ్రహ్మ ప్రజలను సృష్టించటం కొరకు ముందు ప్రజాపతులను సృష్టించాడు కదా తరువాత ఏమి సృజించాలని అనుకున్నాడు ముందు సృజించిన మరీచ్యాది మునులు బ్రహ్మదేవుని ఆదేశానుసారం అఖిల జగత్తును ఎట్లా సృష్టించారు ఆ ప్రజాపతులు భార్యా సమేతులై ఏం సృష్టించారు ఆపై స్త్రీలు లేకుండా ఏం సృష్టించారు అందరూ నైక్యము చెందిన ఓ సజ్జనులచే కీర్తించబడే మహర్షి మైత్రేయ వారందరూ ఐక్యమై ఏం సృష్టించారు అవన్నీ వివరంగా నాకు తెలియ చెప్పండి మిత్రులారా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయంను కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో వీక్షించిన మిత్రులందరికీ ధన్యవాదములు